30 సంవత్సరాల సర్వీస్, 30 ఇయర్స్ అనుకుంటాను, 30 ఇయర్స్, 30 ఇయర్స్ సర్వీస్లో వి శ్రీనివాస్ గారి మీద వరంగల్లో ఒక కేసు విషయంలో మీ పేరు రావడం మీకు ఇబ్బందిగా ఉందా? సార్, ఒకటి ఏంటంటే సార్, యాక్చువల్గా చెప్పాలంటే పోలీసులు కేసు ఏంటంటే గ్రూప్ 1 ఆఫీసర్లు పోస్టింగ్లు. యాక్చువల్గా చెప్పాలంటే సార్, దాని గురించి కూడా చెప్తాను నేను. మనం ఒక అతను వచ్చాడు నా దగ్గరికి, తీసుకొచ్చింది కూడా మా బ్రదర్ తీసుకొచ్చాడు. మా వాడికి ఏదో ప్రాబ్లం ఉంది, ఇట్లా అప్పులు చేశాడు, అప్పులు చేసి చెందాడు అని చెప్పేసి చెప్పాడు. నేను హైదరాబాదు పోయినప్పుడు చెప్తే సరే అని చెప్పేసి, అప్పులు చేసావు అంటే నేను బతకలేను, చచ్చిపోతాను ఇది అని చెప్తే, సరే ఎంతమందికి అప్పులు చేసావు, ఏం చేసావు అంటే పలానా ఎంతమందికి అప్పులు చేశానని చెప్పాడు. సరే అక్కడనే ఒక లిస్ట్ ఒకటి మనకు ఆఫీసర్ ఉంటే ఆ పిల్లగాడికి ఇచ్చేసి ఐపీ కొట్టి పంపించేసేయండి అని చెప్పి చెప్పాను. ఓకే, చెప్పిన తర్వాత ఆ ఫీజు ఏముందో అట్లా ఇచ్చేసేయండి, వాళ్ళు ఐపీ కొట్టి. సరే, ఐపీ పెట్టాలంటే ప్రాపర్టీస్ ఎంత ఉండాలండి? ఒక వ్యక్తికి 100,000 రూపాయలు అప్పు ఉందనుకోండి, 100,000 రూపాయలు తీర్చలేడు, ఆయన ప్రాపర్టీ 200,000 ఉందనుకోండి, పెట్టచ్చా? ప్రాపర్టీ ఒకటి చెప్తున్నా సార్, అయితే దీంట్లోనే చెప్తాను మీకు. ఐపీ పెట్టాలంటే ఐపీ పెట్టాను, అయిపోయింది, అది నెంబర్ అక్కడ నేను మళ్ళీ ఫోన్ కూడా పోలేదు, ఫైల్ చేశారు నెంబర్, ఓన్లీ చెప్పాను అక్కడ అతనికి చూసుకోండి అమ్మని చెప్పాను. ఆ ఒకలాత ఒకదాని మీద సంతకం పెట్టాను, వచ్చేసాను నేను. సార్, ఐపీ ఫైల్ చేశాను అంటే ఫాలోఅప్లో ఉన్నాను, ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత ఐపీ సమన్స్ పోయినాయి సార్. సమన్స్ పోయిన తర్వాత వన్ ఆఫ్ ది పర్సన్ నా దగ్గరకు వచ్చారు, వచ్చి ఖమ్మం ఎత్తుకుండా అడ్రస్ ఎత్తుకుంటూ వచ్చారు. సార్, మీరు ఇట్లా ఐపీ పెట్టారు, ఇది జరిగింది సార్ అని చెప్పేసి అన్నాడు. మీ దగ్గర ఏమున్నాయా కాగితాలు అంటే, మా దగ్గర ఏం కాగితాలు లేవు సార్, ఒక్క కాగితం కూడా, మేము ఇన్ని కోట్లు డబ్బులు ఇచ్చాం, ఒక్క కాగితం కూడా లేదు సార్ మా దగ్గర, మేమైతే నేను క్రోర్స్ ఇచ్చాను సార్ అని చెప్పేసి అన్నాడు. మీరు ఇన్ని క్రోర్స్ ఇచ్చారని చెప్పేసి అంటారు, ఒక కాగితం లేదంటున్నాడు, వాడడం ఐపీ అని చెప్పేసి అంటున్నాడు, మరి నేనేం చేయను? ఇప్పుడు మర్డర్ కేసు వచ్చినా నేను చేయాలి, 420 వచ్చినా నేను చేయాలి, దొంగతనం వచ్చినా నేను చేయాలి, నా ప్రొఫెషన్, అది నా ప్రొఫెషన్లో నేను చేస్తాను తప్ప నేను కాదంటే టోటల్ ఇండియా మొత్తం మీద పోతే దాదాపు 16 లక్షల చిల్లర ఉన్నారు అడ్వకేట్లు. ఈ అడ్వకేట్ల దగ్గరికి ఎవరి దగ్గరికే పోతాడు కదా, నా దగ్గరికే రావాల్సిన వాళ్ళు. సో ఐపీ పెట్టిన తర్వాత దాంట్లో తర్వాత తెలిసిన తర్వాత, అది జరిగిన 3 ఇయర్స్ తర్వాత, అది ఏది ఐపీ పెట్టిన 3 ఇయర్స్ తర్వాత ఒక కేసు అనేది పెట్టారు. పెట్టిన తర్వాత దాంట్లో యాజ్ ఏ అడ్వకేట్గా నేనేం చేస్తాను? ఇప్పుడు నా కేసు నా మీద పెట్టిన కేసు అంటున్నారు కదా, నేనేం చేస్తాను? నేను ఐపీ పెట్టాను, నేను నాకు చెప్తేనే హైకోర్టు క్వాష్ చేశాను, అంటే యాజ్ ఏ అడ్వకేట్గా నేను నా డ్యూటీ నేను చేశాను, క్వాష్ చేసుకున్నాను. సో నేను ఇప్పుడు వేసిన తర్వాత యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ మై ఐపీ బిఫోర్ 10 ఇయర్స్, నాకు ఆ పోలీస్ ఆఫీసర్లు ఫోన్ చేస్తే బిఫోర్ 10 ఇయర్స్, నాది ఒకటే ఫోను, నా ఫోన్ నెంబర్ ఒకటే, నేను ప్రాక్టీస్కి వచ్చిన దగ్గర నుంచి కానీ లేదా ఈ ఫోన్లు వచ్చిన దగ్గర సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి కానీ ఈ రోజు వరకు కూడా ఒకటే ఫోన్. మీరు పోలీస్ ఆఫీసర్లే కదా, వాడు నాతో నేను కాంటాక్ట్ అయ్యాడు, ఈవెన్ నా మిస్సెస్ ఫోన్ నెంబర్ ఇస్తా, నా బ్యాంక్ అకౌంట్స్ ఇస్తా, నేను వాడుతూనే లావాదేవీలు పొందాను. అంటే జస్ట్ ఒక ఐపీ వేసినందుకు ఒక అడ్వకేట్ బదనాం చేయటమే. అంటే పోలీస్ ఆఫీసర్ ఒక అడ్వకేట్ మీద యాక్షన్ తీసుకునే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు? ఆలోచించాలి సార్. అంటే నిప్పు లేకుండా పొగొచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు దీంట్లో ఒక విషయం చెప్తున్నా సార్, నిప్పు లేకుండా పోగొచ్చిందంటే దీంట్లో యాక్చువల్గా నేను కనుక ఒక సపోజ్ నేను కనుక ఫ్రాడ్ చేశాను అంటే నాకు కూడా దాంట్లో సగం బాగుంటుంది. అవును, ఏది వాడు తిన్న డబ్బుల్లోనో ఎవరి దగ్గర తిన్నాడో బాగుంటుంది, కానీ వాడికి నాకు రిలేషనే లేనప్పుడు నాతో వాడితో ఏం బాగుంటుంది? మోరవర్ దీంట్లో చేసిన పోలీసు వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఇందే ఇందాక ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్లు పోలీసు వాళ్ళు చేసే వ్యవహారం అంటుంటు చూడండి, ఎక్కడ కంప్లైంట్లు ఎక్కడ కూడా నా గురించి రాదు, కంప్లైంట్లు ఎక్కడ అసలు నేను ఎవరో తెలియదు, ఎవరి కంప్లైంట్ కూడా రాదు. ఏ దాంట్లో కూడా దీంట్లో కూడా ఇచ్చిన డబ్బులు ఎవరు ఇచ్చిన మొత్తం కూడా పోలీస్ ఆఫీసర్లే ఇచ్చారు, మరి కోట్లు ఇచ్చారండి, ఎక్కడ సంపాదించారో తెలియదు. ఈ కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. ఒక ఏమన్ను పట్టుకొని వచ్చి వాడు ఎవరో తెలియదు మనకి, వాడు మొహం తెలియదు, మాకు ముక్కు మొహం తెలియదు, వాడితో నా పేరు చెప్పిస్తారు. కన్విక్షన్ కన్ఫ్యూషన్ పంచనామాతో వాడితో నా పేరు చెప్పిస్తారు. అది చల్లదు కదండి. కన్ఫ్యూషన్ పంచనామా రికవరీ అనేది ఎక్కడ చూపించరు. అసలు ఇంకొక పైన హైలైట్ ఏంటంటే సార్, ఎవడి పేరు మీద ఎవడైతే నా దగ్గరకు వచ్చి ఐపీ వేసి ఇచ్చేసాడో వాడు మంచి యాంటిసిపేటర్ తీసుకున్నాడు, పోలీసు వాళ్ళు ఏం చేయరు, వాడు యాంటిసిపేటర్ తీసుకున్నాడు, వాడి దారిని వాడు వెళ్ళిపోయాడు. మీకు మాత్రం నాకు ఒక బ్యాడ్నే ఒక మచ్చ పెట్టాను, నా 30 ఇయర్స్లో ఒక మచ్చ పెట్టాను. నేను ఈవెన్ సార్ ఈవెన్ ఈ రోజు వరకు కూడా నేను యాక్సిడెంట్ కేసులో చిన్న ఎన్పీ తెచ్చాను, ఎందుకంటే నాకు ఒక ఫీలింగ్ అది ఆ అమౌంట్ తినొద్దని. అలాంటిది ఎవడో జాబులు చేసిన ఇంకొక హైలైట్ చెప్పనా సార్, దీంట్లో నేను ఐపీ వేయటం వల్ల ఎవరైతే ఫ్రాడ్ అని చెప్పేసి అన్నారో వాళ్ళకి ఒక అమౌంట్ చూపించాను నేను. సపోజ్ నేను ఐపీ వేయలేదు అనుకోండి, వాడి దారిని వాడు వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళ దగ్గర ఒక్క కాగితం లేదు, వీళ్ళు ఇన్ని కోట్లు ఇచ్చాను, ఇన్ని లక్షలు ఇచ్చానని చెప్పి రాశారు, రాసిన దాంట్లో ఎక్కడ కూడా ఒక్క కాగితం లేదు. ఇవాళ రేపు 100,000 రూపాయలు ఇస్తే కాగితం ఉండదు, 10,000 పెడితే కాగితం ఉండదు,
కోట్ల డబ్బులు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు వీళ్ళు, లక్షలు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. మరి ఒక్క కాగితం లేదు. నేను ఐపీ చేయడం వల్ల వాళ్ళకు ఒక సోర్స్ వచ్చింది. అవును, కరెక్ట్. అది నేను ఐపీ చేయడం వల్ల ఇంకా వాళ్ళకి సోర్స్ వచ్చింది. వీడు ఫ్రాడ్ చేశాడు, క్రెడిట్ ఆర్కు డెబిట్ ఆర్కు ఐపీఎల్ ముందు ఏటీఎం కదా, దీనివల్లనే కదా. ఈ ఐపీ వేయటం వల్ల వాళ్ళకు ఇంతమంది 54 మంది 56 మంది ఉన్నారు. 56 మంది ఎంత ఫ్రాడ్ చేసినాడు అంటే ఈ ఐపీ ప్రకారం మాకు డబ్బులు రావాలని చెప్పి చెప్పుకోవచ్చు కదా. అంటే నేను మంచి చేస్తే అది నాకే చెడు కొట్టింది. అంటే ఎవరు కాన్స్పరెన్స్ ఎవరున్నారు అనుకుంటారా దీనికి? ఉండొచ్చు సార్, మనం వి కాంట్ సే, ఉండొచ్చు. నేను అంటే ఏ ఆధారం లేకుండా పోలీసులు ఎందుకు పెడతారండి ఒక అడ్వకేట్ మీద? అంటే సాహసం చేయరు కదా పోలీసు కూడా. కనీసం నన్ను అడగాలి, ఏమండి మీరు ఇట్లా ఐపీ పెట్టారు, పలానా ఓడి ఇది ఉన్నది ఇలా అని చెప్పేసి నన్ను ఒక సీనియర్ అడ్వకేట్ కాబట్టి నన్ను అడగాలి ఇట్లా చేశారని. దాన్ని నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఈజీ, ఒక రిటర్న్ ఎక్స్ప్లెనేషను లేకపోతే ఓవరాల్ ఎక్స్ప్లెనేషను లేకపోతే రికార్డెడ్ ఎక్స్ప్లెనేషను ఏదో ఒకటి ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చిన తర్వాత దెన్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ పెట్టచ్చు. అప్పుడు నా మీద ఎంక్వైరీ చేసుకొని నా బ్యాంక్ అకౌంట్స్ కానీ నా ఇల్లు కానీ నా వాకిళ్ళు కానీ ఏది కానీ చూసుకున్నా కూడా వాళ్ళు ఏది చేసుకున్నా నా మోన్ నా ఇది మొబైల్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ మొబైల్ కానీ ఈ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఈ యొక్క ఎవడైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్లో ఉన్నారా అని చెప్పేసి అంటాను కానీ నా పేరు మీద ఇంకెన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్లు ట్రాన్స్ చేయటం కానీ చేస్తే, ఎందుకంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మాట్లాడుకుంటాడు ఎవడోవాడు. అంటే మరి అపవాదం ఎలా మరి బయటపడతారు మరి సార్? ఒకటి ఏంటంటే నేను చేసినట్టు ఇప్పుడు ఒకటి ఇన్ని కేసు క్రాష్ చేశాను సార్, ఇన్ని కేసులలో నేను ఎట్లా బయటపడనో నా కేసులో ఎట్లా బయటపడాలో కూడా నాకు తెలుసు సార్. ఎందుకంటే నేను భగవంతుడు వల్ల నేను కల్పిడిని కాదు, నేను బాబా భక్తుడిని, నేను కల్పిడిని కాదు, నేను మోసం చేయలేదు. ఒకళ్ళు మోసం తమ్ము మనకు అక్కర్లేదు. ఎంత ఈజీగా అసలు కల్పిట్లే బయట తిరుగుతున్నారంటే నేను ఏం చేయనోడు, మరి నేనేం చేయాలని అర్థం కావట్లేదు. అంటే పోలీస్ వ్యవస్థలో నా పేరు పెట్టడం వల్ల ఏం సాధిద్దాం అనుకున్నారు ఏం లేదు. దానివల్ల ఏం ఉపయోగం అన్నది కూడా నాకు తెలియదు. కానీ మీకైతే బాధాకరంగా అనిపిస్తుంది కదా? చాలా బాధాకరం సార్. మీరు బిలివార్ నాట్ నేను ఒక 1 మంత్ కోర్టులో కూడా మొహం చూపించుకోలేకపోయాను. ఎందుకంటే నేను ఏంటి, నేను అసలు ఇంకో విషయం హైలైట్ చెప్పిన సార్, నేను ఐఎమ్ నాట్ ఫైల్ ది ఐపీ. నేను అక్కడ సంతకం పెట్టాను, లిస్టు చూశాను, దాని మీద మనం మా ప్రొఫార్మ ప్రకారం కొడతాము, ఎవరెవరికి ఉంది అని చెప్పేసి అంటాం, వీళ్ళ కింద తీయాలి వీళ్ళ కింద ఆ పేర్లు కొట్టాం అయిపోయింది. సంతకం ఓన్లీ ఒకవేళ సంతకం పెట్టాం అక్కడ ఫైల్ చేశాం. మరి ఫైల్ చేసినంత మాత్రాన్ని నేను డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తున్నాగా. రేపు కోర్టులో ఎంబ్రాసింగ్ ఎలా ఫేస్ చేస్తున్నారండి సార్? ఒకటి ఏంటంటే నా గురించి మా ఖమ్మం కోర్టులో అందరూ తెలుసు సార్. నన్ను నమ్ముకుని వచ్చిన వాడు ఎవడే కూడా అన్యాయం కాడు, నేను ఒకటి మోసం చేయను అని అందరూ తెలుసు కాబట్టి అందరు నాకే సపోర్ట్ చేశారు. తప్ప నువ్వు అలా చేయవన్నా నీకెందుకు, నువ్వెందుకు బాధపడుతున్నావు అని చెప్పి బాధపడటం. ఎందుకంటే ఆ విషయంలో కొంచెం నేను నర్వస్ ఫీల్ అయ్యాను సార్. నాకు ఆ ఆఫీసర్లు కూడా నాకు తెలుసు. పోలీసు వీళ్ళు మీరు బార్ కౌన్సిల్ కంప్లైంట్ చేయడం చేయలేదా? చేయలేదు సార్. ఎందుకంటే తెలుసు వాళ్ళకి, ఈవెన్ అక్కడ కేసు రిజిస్టర్ చేసిన ఆఫీసర్ కూడా నేను తెలుసు. మరి ఎందుకు అంత తొందరపడ్డారు ఆయన? అది వాళ్ళకి ఏం ప్రెషర్స్ వచ్చినాయో మనకు తెలియదు. కానీ ఎవరైతే ఆఫీసర్ నా పేరు మీద ఇచ్చేసారో ఆఫీసర్ని కూడా చాలా కేసులలో కూడా నేను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి నా కేసులు గెలిచాను కూడా. ఎందుకంటే ఆయన కూడా నాకు సంగతి తెలుసు. కమ్మల్ ఇవన్ ఆయన కూడా చెప్పారు, ఆయన అలాంటి వాడు కాదని చెప్పేసి నా గురించి ఎంక్వైరీ చేశాడు కూడా. సో ప్రెజర్స్ ఏం పెట్టారో ఏం తెలియదు. ఇప్పుడు ఏమైంది సార్? ఒక మాట వాడిని రికవరీ అనేది ఎట్ట చేస్తారు చెప్పండి? అదేలేండి, రికవరీ అనేది ఎక్కడ చేస్తారు? వితౌట్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ హౌ కెన్ దే రికవర్డ్? ఇప్పుడు నేను చేసిన దానివల్ల నేను ఐపీ వేయటం వల్ల వాళ్ళకు ఒక దారి చూపించా. దారి చూపించిన వాడికి అక్కడ మత్స్యం ఏమంటారు అన్నీ పోసేసారు అక్కడ. ఓకే సార్, ఐపీ వేయాలంటే ఏం చేయాలంటే? ఐపీ వేయాలంటే ఏం లేదు, 1 లక్ష రూపాయలు అప్పు ఉందనుకోండి, ఆయన దగ్గర ప్రాపర్టీ లేదు, ఏం చేయాలి అంటే రేషియో ఎంత ఉండాలి? రేషియో అంటే అన్లిమిటెడ్ సార్, 0 నుంచి అన్లిమిటెడ్ అమౌంట్. ఓకే, ఎంతకైనా వేసుకోవచ్చు. ఐపీది మనకి ఇచ్చిన చట్టాల ప్రకారం ఏం లేకుండా ఏం లేక 0 నుంచి ఒకవేళ ఉండి యాక్చువల్గా 2 రకాలుగా చెప్తా సార్ మీకు. ఒకటి అంటే నేను డిఫెన్స్కి వస్తే ఏం చెప్తాను, నేను ఐపీ వేస్తే అని చెప్తాను. సపోజ్ ఐపీ వేసాను అనుకోండి, నేను నాకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఐపీ వేసానని చెప్పేసాను, దాంట్లో ఇంకో మెయిన్ విషయం చెప్పలే మీకు. ఈ ఐపీ వేసానని చెప్పాను కదా, ఏదైతే మీరు వరంగల్ కేసు అన్న దాంట్లో వాడిది 5 కోట్ల ప్రాపర్టీని కోర్టులో రిసీవర్ అపాయింట్మెంట్ కేసా నేను. ఓకే, మరి 5 కోట్ల ప్రాపర్టీని ఏంటంటే ప్రాపర్టీ అమ్మితే డబ్బులు వస్తాయిగా. మరి నేనెందుకు ఫ్రాడ్ చేయాలి అనుకుంటే ఆ ప్రాపర్టీని చూపించానుగా అట్లా. సరే, 2 విషయాలు చెప్పండి. ఐపీ 2వ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రాపర్టీ 2, ఇప్పుడు ఈ ప్రాపర్టీని ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ లోపల కనుక ఐపీ పెట్టే 2 ఇయర్స్ లోపల కనుక ప్రాపర్టీ అమ్ముకున్నారనుకోండి,
ఐపీలో మనకి రైట్ ఉంటుంది. కొంతమంది కావాలని కుటుంబాల మీద పెట్టి ఐపీ పెడుతుంటారు. అంటే చాలామంది కుటుంబాల మీద పెట్టి అంటే అట్లా కొంతమంది చేయరు కానండి. యాక్చువల్లీ ఏంటంటే ఎగ్గొట్టేటోడి స్వభావం ఉంటే వాడు ఏదేం చేస్తాడు. ఎగ్గొట్టే ఇప్పుడు సింపుల్ సార్, ఎంతోమంది ఐపీఎల్ పెట్టి పెట్టిన తర్వాత ఐపీ డిక్లేర్ చేసుకుంటారు, డిస్మిస్ చేసుకుంటారు, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అగైన్ వాడు వస్తాడు, మళ్ళీ వాడు బిజినెస్ వాడు చేస్తూనే ఉంటాడు.